శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో భ్యోన్నమ జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఒకటి బుధవారం ఈరోజు దినఫలంలో భాగంగా ద్వాదశ రాశుల ఫలితాలతో పాటుగా పంచాంగ వివరాలు పరిహార మార్గాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా పంచాంగం శ్రీ సార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం బుధవారం తిది చతుర్దశి రాత్రి ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల వరకు నక్షత్రం పునర్వసు రాత్రి మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల పదిహేడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు శుభ సమయం రాత్రి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల నుండి మూడు గంటల వరకు ఈరోజు యోగం విష్కంబ యోగం ఉంది ఇక ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాల విషయానికి వచ్చేసరికి కుజుడు మేషన్లో ఉన్నాడు చంద్రుడు మిథునంలో ఉన్నాడు బుధుడు కుంభంలో శని గురు రవి మకరంలో ఉన్నారు శుక్రుడు ధనస్సులో స్థితి పొంది ఉన్నారు ఇక ఈరోజుకు విశేషాలు ఏంటంటే బనశంకరి దేవి ఆరాధన అంటే అన్ని కూరగాయలను అమ్మవారికి నివేదించి బ్రాహ్మణులకు దానం చేయాలన్నమాట ఇక ద్వాదశి రాసుల ఫలితాల విషయానికి వచ్చేసరికి మేషం మిథునం సింహం ఈ రాసుల వారికి ఏంటంటే ఉద్యోగపరంగా శుభ ఫలితాలు సూచితం ఆశలు చిగురిస్తాయి సందర్భాన్ని బట్టి వీళ్ళ ఆలోచన సరళి ప్రణాళికాబద్ధంగా చేసుకుంటే ముందుకు సాగి వీరికి విజయం వరిస్తుంది దేనికి వెనకడుగు వేయొద్దు ధైర్యంగా ముందడుగు వేయండి ఎటు చూసినా ఉత్తమ ఫలితాలే గోచరిస్తున్నాయి కన్య ధనస్సు మకరం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వచ్చే కాలం అద్భుతమైన ఫలితాలు సిద్ధిస్తాయి గత అనుభవాలను గుర్తుపెట్టుకొని ముందుకు సాగాలి అపార్థాలకు అవకాశం ఇవ్వద్దు జాగ్రత్తగా వ్యవహరించండి వృశ్చికం సింహం మీనం ఈ వారికి మంచి కాలం నడుస్తోంది సంకల్పాలు ఒక్కొక్కటిగా నెరవేరుతూ ఉంటాయి నూతన ప్రయత్నాలు సఫలమవుతూ ఉంటాయి ఇంట్లో శుభం జరుగుతుంది వృషభం తులా కుంభం ఈ రాశుల వారికి విశేష శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి పెద్దల ప్రోత్సాహం సకాలంలో అందుతుంది బుద్ధిబలంతో విజయాన్ని సాధిస్తారు అవసరాలకు ధనం అందుతుంది ఇక ప్రయాణం విషయంకి వచ్చేసరికి రోజున చతుర్దశి బుధవారం పునర్వసు నక్షత్రం వీరు ఈ రోజున ప్రయాణం చేస్తే మంచి స్నేహ లాభం కుదిరే అవకాశం ఉంటుంది కాబట్టి నిర్భయంగా మీరు షార్ట్ జర్నీస్ అయినా లాంగ్ జర్నీస్ అయినా ఏవైనా చేసుకోవచ్చు ఇక పరిహార విషయానికి వచ్చేసరికి పునర్వసు నక్షత్రం నెయ్యితో చేసిన పూరీలను బ్రాహ్మణులకు దానం చేయటం వల్ల అన్ని రకాల వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది నెయ్యితో చేసిన పూరీలు దానం చేసుకోవాలి ఒకవేళ అవి లభించకపోతే నూనెతో చేసినవైనా దానం చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి